ప్రభు నామమున అందరికీ వందనాలండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, మరి ఈరోజు నిన్నటి దినాన్ని ఈరోజు కూడా వన్ఎస్ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మన సహోదరులు విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా జరిపిస్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా ఈ వన్ఎస్ కార్యక్రమం జరిగిన ఈ టైంలో మన సహోదరులు ప్రియులు విజయ్ కుమార్ గారు పుట్టినరోజు ఈరోజు రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఆయన వద్దు అన్నప్పటికీ కూడా మా అభిమానాన్ని తెలియపరచడానికి ఈ కార్యక్రమంలో మరి కేక్ కట్ చేయడానికి మేము సిద్ధపరచుకున్నాం. వన్ఎస్ టీం అంతా కలిపి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుడు విజయ్ కుమార్ గారికి ఆయుష్ను ఆశీర్వాదాన్ని సమృద్ధిని అనుగ్రహించి ఇంకా బలముగా దేవుని సేవలో వాడుకోవాలని వన్ఎస్ టీం అంతా కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ సమయంలో మరి కేక్ కట్ చేయడానికి వారిని ముందుకు రావాలని ప్రేమతో ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కేక్ కట్ చేస్తూ ఉండగా అరోరా గారు కట్ చేసే ముందు అరోరా గారు ప్రార్థన చేస్తారు. అరోరా గారు ప్రార్థన ద్వారా వారు కేక్ కట్ చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు దేవ, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యముగా ఈరోజు మీ సేవకులు విజయ్ కుమార్ గారి యొక్క పుట్టినరోజు ప్రభువ, బిడ్డను పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడి ఆ బిడ్డ జీవితంలో ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు మీకు అనేక వందనాలు. ఆయనను ఆయన కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యమును ఆయుష్యును ఇవ్వండి. ఆయన చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి ప్రభు. అనేకమైన ఆత్మలకు మేలుకరముగా వారి పరిచర్య ఉండేటట్టు సహాయం చేయండి. అలాగే సార్వత్రిక క్రైస్తవ్యమంతా కూడా వాక్య విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని ఆయన మరి ప్రారంభించినటువంటి వన్ఎస్ అనే కార్యక్రమం అనేకులకు మేలుకరముగా ఉండేటట్టు సహాయం చేయండి. ముఖ్యముగా మరి అయ్యగారిని ఆయన కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. నాయనా ప్రభువా, మీ ఎండైన దీవెనలు ఆయనపై ఉండేలాగా సహాయము చేయమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కట్ చేస్తుండగా చప్పట్లు కొడదాం. డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ కుమార్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ థింగ్స్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ విజయ్ కుమార్ గారు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. బ్రదర్స్ రండి,
బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. పెట్టారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిందాం. జానకోయ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరమ పరిశుద్ధులైన తండ్రి, నేను నా మనసు స్తోత్రాలు. ఇదిగో కన్న తండ్రి, మరి ఈ వన్ఎస్ కార్యక్రమంలో కన్న తండ్రి బ్రిజయ్ కుమార్ గారు బర్త్డే ఇలా రావడం, కన్న తండ్రి మేము ఇలా సెలబ్రేట్ చేయడం, కన్న తండ్రి ఇది మంచిది. మా సహోదరులు గౌరవించడం, కన్న తండ్రి అలాగే గణపరచడం కూడా లేకుండా చెప్తుంది. కనుక కన్న తండ్రి మేము ఈ కార్యక్రమం చేసాం, దాన్ని బట్టి స్తోత్రాలు. కన్న తండ్రి ఇలాంటి వన్ఎస్ కార్యక్రమాలు ఎన్నో అనేకమైనవి చేసి క్రైస్తవ సమాజంలో కన్న తండ్రి మరి పెద్ద ఎత్తున కన్న తండ్రి ఈ ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి సహాయం చేయండి. అది విజయ్ కుమార్ గారి ద్వారా ఆరంభమైంది, ఇంకా ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేసేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, అన్ని రకాలైన దీవెనలు కంటే బిడ్డకి ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను. తన జీవిత పర్యంతరం మిమ్మల్ని కనపరిచే బిడ్డగా ఎల్లప్పుడూ ఉంచి నడిపించమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.